మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిల పక్షాల నాయకుల ఆధ్వర్యంలో రామయ్యంపేటంలో చేస్తున్న రిలే నిరహన దీక్షలు నేడు మంగళవారానికి 121వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్ష శిబిరంలో కూర్చొని దీక్షకు మద్దతు తెలిపిన అఖిల పక్షం నాయకులు మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకోజ్ దామోదర్ చారి, బీజేపీ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మెదకు ఎమ్మెల్సీ పద్మా దేవేంద్ర రెడ్డి చొరవ తీసుకుని ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు రామయ్యంపేట అభివృద్ధి కోసం రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. అఖిలపక్షం ఐక్యత జై రామయ్యంపే జై రామయ్యంపే సాధిద్దాం. జై జై రామయ్యంపేట. ఈరోజు మరిదేశ ఉద్యమంలో భాగంగా నేటికి 121 రోజుల చేత సందర్భంగా ఈ రెవెన్యూ డివిజన్లో పాల్గొంటున్న ఉద్యమ స్ఫూర్తికి భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కాదు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు 121 రోజులైనా కానీ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు. మరి రాష్ట్రంలో ఎన్నో బలాలు కూడా ప్రకటిస్తున్నారు ఎలక్షన్లో భాగంగా. నిన్న మొన్న చూస్తే కనుక ముస్లింకు 1,00,000 రూపాయల పథకం అని, బీసీ బంధు అని చెప్పేసి, ఇంకో బంధు అని చెప్పేసి ఇవన్నీ ఎన్నో పథకాలు పెట్టారు. మరి రామయ్యంపేట పూర్తి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి దుర్దేశ మరుదేశ ఉద్యమంలో మరి ఈరోజు 121 రోజుల సందర్భంగా చేసుకున్న సందర్భంగా ఇప్పటికైనా కానీ మరి రామయ్యంపేట మీద సంచరించి రామయ్యంపేట ప్రాంత అభివృద్ధి కోసం మరి రామయ్యంపేట నుంచి చూడపోతున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కనుకరించి మా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ ప్రసాదించినట్లయితే ఈ రామయ్యంపేట ప్రజలు మొత్తం మీకు ఒక విధంగా మీకు సపోర్ట్ సిస్టమ్గా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ మేడం గారు మాకు కనుకరించి రామయ్యంపేట డివిజన్ ప్రాంతాన్ని డివిజన్ ఇస్తే ఒక కనీసం ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తే ఆమెకు మేము ఇప్పటికి కూడా మేము రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి లేని పక్షంలో వాళ్ళకు చమరగీతం పాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జేసీ పక్షాన పెద్ద ఎత్తున మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎప్పుడైతే మొదలైతుందో ఇనాగ్రేషన్తో ఆ రోజున ప్రకటిస్తారని చెప్పేసి మాకు కొంతమంది అంటున్నారు, కానీ మాకైతే పూర్తి నమ్మకం అవ్వట్లేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా కానీ మాకు రెవెన్యూ డివిజన్ ప్రసాదిస్తే మేము చాలా సంతోషపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమయంలో ప్రతి ఒక్కరు పసిపిల్లాడి నుంచి కాటి కాలు దాపినటువంటి వృద్ధుడి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన సందర్భం మనం అందరము చూసినదే. ఇప్పుడు రామయ్యంపేటలో కూడా అదే సందర్భం జరుగుతున్నది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలాల వాళ్ళ వరకు కూడా రెవెన్యూ డివిజన్ రామయ్యంపేట కావాలని కోరుకుంటున్నారు. మరి ఇంత స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారు మొదటి నుంచి ఉద్యమ ప్రస్తావనలో రాజకీయంలోకి వచ్చినటువంటి నాయకురాలకి రామయ్యంపేటలో తొలి దశలో 121 రోజులు, మలి దశలో 121 రోజులు జరిగింది. ఇప్పటికి కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరో ఇది ప్రజలందరూ దీని మీద ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ప్రజలు కోరుకున్నారో ఇలా రామయ్యంపేట ప్రజలు కానీ రామయ్యంపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మీద గారు ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ మీరు ప్రజల కోరికను కనుక నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అనే విషయం అయితే ముక్తకంఠంగా చెప్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని రామయ్యంపేట వెంబడే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై రామయ్యంపేట.